వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు పెట్టుకుందాం రసం, చింతపండు రసం చేసుకుందాం. చాలా ఈజీగా చేసుకుందాము. సమ్మర్లో మనం రోజు సేపు రోజైనా రసం వేసుకుని చక్కగా ఒక పచ్చడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది. కొంచెం బాణీ పెట్టి స్టవ్లు ఇచ్చాము, బాణీ పెట్టాము, ఆయిల్ వేసాము. అందులో మనం కొంచెం ఫస్ట్ పోపు తీసుకుందాము. చూస్తున్నారు కదా, జీర, ఆవాలు, మెంతులు, కరీ సిమ్లో పెట్టే చక్కగా మనం పోపు అంతా వేయించేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఎండుమిర్చి కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మనం గ్రీన్ చిల్లీ వేసేయచ్చు, పచ్చిమిర్చి. చూస్తున్నారు కదా, పోపు అంతా ఎగిపోయింది కదా. నెక్స్ట్ మనం ఆనియన్స్ తీసుకున్నాం కట్ చేసి, టమాటాలు నీట్గా కడిగి తీసుకున్నాం, అలాగే పచ్చిమిర్చి. ఒక 2-3 మినిట్స్ రాగాలి. కొంచెం వేగేయాలి. నెక్స్ట్ మనం పసుపు కొంచెం కావాలి, రెడ్ చిల్లీ, పసుపు, సాల్ట్, ధనియా జీర పొడి వేసేద్దాము. ఒకసారి ఇదిగో వేగిపోతూ ఉండాలి. చక్కగా మనకి ఆయిల్ మొత్తం అంతా వేగాలి. ఫస్ట్ మనం బాగా పెట్టుకున్నాం, కొంచెం ఆయిల్ వేసాము, అందులో పోపు వేసాము, పోపు వేసిన తర్వాత టమాటాలు వేసాము, పచ్చిమిర్చి వేసాము, అలాగే మనం పొడవగా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసేసాము. చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ అయితే కొంచెం వేనిట్లో మనం చింతపండు పులుసు మొత్తం రెడీ చేసుకోవడానికి క్లీన్ చేసుకుంటాం. ఇప్పుడే కదా, ఇప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాం మేము. మీరు చింతపండు తీస్తారు, ఒక చెట్టు మీద చిల్ల వేస్తారు, మళ్ళీ ప్యాక్ చేస్తారు కదా. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఇది మమ్మీ వాళ్ళు అలా చేస్తారు కాబట్టి నెక్స్ట్ మనం చూసుకుని కొంచెం పెట్టుకొని వచ్చేద్దాము. టమాటాలు ఉన్నాయి కదా, కొంచెం కూడా యాడ్ చేసేస్తున్నాను. తీసుకున్నాక తర్వాత మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఇది బాగా 15-20 మినిట్స్ బాగా సిమ్లో పెట్టి మరుగుతుంది. మరిగిన తర్వాత దించేసుకోవచ్చు. దించే ముందు కొంచెం జీరపొడి వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం లెమన్ ఉంటుంది కదా ఇంట్లోని, చక్కగా నిమ్మకాయ కూడా మనం ఒక 2 డ్రాప్స్ వేసేద్దాం. టేస్ట్ మరింత టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో వచ్చే నిమ్మకాయతో చేసుకుందాం మనం. చూస్తున్నారు కదా, ఇలా మనం చక్కగా రసం పెట్టుకోవచ్చు సమ్మర్లోని. చింతపండు వేసుకోవచ్చు, టమాటాలు వేసుకొని చక్కగా కరివేపాకు వేసుకొని మన ఇంట్లో ఏది ఉంటే అదే దాంతోనే రసం అయితే రెడీ చేసుకొని చక్కగా ఒక పోపు కానీ పచ్చడితో కానీ హాయిగా తినొచ్చు మనం.